మరో ఏడు సర్వే నంబర్ల భూమిలో రెండు వేల పదహారులో బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిని నిర్ణయించారు జి హెచ్ఎంసి అధికారులు కానీ బఫర్ జోన్ పరిధిలో అనేక అపార్ట్మెంట్లతో పాటు ఒక భారీ కమర్షియల్ నిర్మాణం కూడా వెలిసింది వాటికి అనువుగా రోడ్లు కూడా వేసుకుంటున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి ఇది ఖచ్చితంగా ఇరిగేషన్ అధికారుల తప్పిదమే అని గత ప్రభుత్వంలో పెద్దలే ఈ కబ్జాల వెనుక ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి గత నలభై సంవత్సరాల కింద ఇక్కడ విలేజ్ వాళ్ళు కూడా ఈ వాటర్ తాగేది మరి యొక్క రెండు వేల పద్నాలుగు నుంచి మొన్నటి వరకు ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కానీ ఇంకా మున్సిపల్ డిపార్ట్మెంట్లో కానీ సోర్సింగ్ వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయినాక కూడా ఈ యొక్క కంటిన్యూ చేయడమే ఈ యొక్క చెరువు కబ్జ కారణం వాలే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎందుకంటే ఈ యొక్క బౌండరీస్ను ఇక్కడ కనిపించేటన్నీ కూడా ఈ చెరువులకే వస్తాయి ఈ బిల్డింగ్లన్నీ కూడా ఈ యొక్క బిల్డర్ల దగ్గర డబ్బులు దండుకొని బౌండరీస్ ను తేడా చూపిస్తూ ముందుకు చూపించడం జరిగింది గతంలో లింగం చెరువు ఆక్రమణలపై ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోయింది హైడ్రా రాకతో లింగం చెరువుకు పూర్వ వైభవం వస్తుందని ఆశిస్తున్నారు ఇరిగేషన్ అధికారులు ఈ చెరువు కబ్జా కావడానికి మొదటి కుట్ర చేసేళ్ళు ఇరవై ఎకరాల పైనున్న ఏ చెరువు కూడా ముప్పై మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది కాబట్టి ఈ నిర్మాణాలు అందులోకి వస్తాయి కాబట్టి పదహారు ఎకరాలకు నోటిఫై చేస్తూ ఈ చెరువుని వీళ్ళు ఎఫ్టిఎల్ కెడెస్టల్ మ్యాప్ను అప్లోడ్ చేయడం జరిగింది ఈ విధంగా చెరువు కబ్జాకి కాపాడుకోవాల్సిన ఇరిగేషన్ అధికారులే మళ్ళీ చెరువు భక్షించడానికి ఈ విధంగా ఎఫ్టిఎల్ కోఆర్డినేటర్స్ మార్చడానికి చెరువు ఎక్స్టెన్షన్ను తగ్గించడం జరిగింది అదేవిధంగా ఏ రోజైతే ఇప్పటికి కూడా ఫిర్యాదు చేస్తున్నా కూడా జులై పదిహేనవ తారీఖు జిహెచ్ఎంసీలో ఫిర్యాదు చేసినాం జూలై ఇరవై ఏడో తారీఖు ఇరిగేషన్లో ఫిర్యాదు చేసినాం అదేవిధంగా మొన్న పదమూడవ తారీఖు రంగనాథ్ గారు కూడా మొత్తం కుత్బుల్లాపూర్కు సంబంధించిన మొత్తం పదమూడు